హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు నేను ఏం చూపిస్తున్నానంటే, ఆల్రెడీ చూస్తున్నారు కదా బ్యాక్లో మీకు కిచెన్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది కదా, అవునండి నేను ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ వింటర్ సీజన్ వచ్చేటప్పటికి మనకి కాలీఫ్లవర్, పచ్చి బఠానీ, గాజర్ ఇవన్నీ చాలా పుష్కలంగా దొరుకుతాయండి. వీటితో పాటు మనకి చాలా ఎక్కువగా దొరికేటువంటి ఆకుకూర కొత్తిమీర అండి. చూసారా, ఈ కొత్తిమీరతో నేను ఈరోజు నిలవ పచ్చడి చేస్తున్నాను. అసలు ఈ రెసిపీ ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చెప్తాను. ఇది నేను ఇంకా శుభ్రంగా వాష్ చేసుకుంటాం, ఆరబెట్టుకోవడం, డ్రై చేయడం ఇలా ఏమి ఉండదండి. ఈవెన్ దో ఇది 2 మంత్స్ ఈజీగా మనం నిల్వ చేసుకోవచ్చు అనమాట. పైపెచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి వేసుకుని తింటే బా అద్భుతం అనమాట, నేను చెప్పక్కర్లేదు. అయితే ఈ రెసిపీ నేను ఎలా చేస్తాను ఏంటి అనే విశేషాలు మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు. నేను ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీర ఆల్మోస్ట్ 2 కట్టలు తీసుకున్నానండి. ఇంకా ఈ రెసిపీ నేను చేస్తూ దీని గురించి మాట్లాడతాను. రెసిపీ స్టార్ట్ చేద్దాము, రండి. మరి ఫస్ట్ ఈ కొత్తిమీరని మనం చక్కగా వాష్ చేసేసుకుందామండి. మినిమం 3 to 4 టైమ్స్ అన్న మనం వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి దీంట్లో సన్నని ఇసుకుండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచిది. చక్కగా మనం క్లీన్ చేసేసుకుందాము, తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను నేను. ఫ్రెండ్స్ చూసారా, ఎంత సన్నగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం ఇంకా దీన్ని గ్రైండ్ చేయమన్నమాట. దీంట్లోనే మనము మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటాము. ఇది మనము తినేటప్పుడు చిన్న చిన్న పలుకుల్లాగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. గ్రైండ్ చేసేస్తే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది, ఇలా మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాలనేది నేను వరుసగా చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు మనకి 3 గుప్పళ్ళు ఆకులు వచ్చిందనమాట. మనకి ఈ విధంగా ఎంత ఫైన్గా మనం కట్ చేసుకున్నాము. ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను సాల్ట్ వేసా, 4 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే ఎవరి కారానికి తగ్గట్టుగా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము కారం తక్కువ తింటాం అనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే టామరెంట్ పల్ప్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. ఇది మనకి చింతపండు గుజ్జు. ఇవన్నీ చక్కగా మనం మిక్స్ చేసేస్తున్నాము. అయితే మీకు ఎక్కువ తక్కువ అనేది మన లాస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసినప్పుడు మనకి ఏదైనా తక్కువ అయితే కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేసుకుని అది కరెక్ట్గా లేకుండా మనకి పులుపు ఎక్కువ లేదా కారం తక్కువ, ఉప్పు తక్కువ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నిటిని చక్కగా ఇలా కలిసేలాగా అన్ని ప్రతి ఆకుకి ఆ గుజ్జు అది పట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకుంటే ఏంటంటే చక్కగా మనకి అన్నిటికీ సమానంగా పడుతుందన్నమాట. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, నిలవ ఉంటుంది. మనకి గబుక్కుని పచ్చడి కావాలంటే అందుబాటులో ఉంటుంది. పైపెచ్చి ఇది సీజనల్గా మనకి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనకి చీప్గా కూడా వస్తుంది కొత్తిమీర. మామూలుగా అయితే మనం ఇంత కొత్తిమీర కన్జ్యూమ్ చేయం కదండి, అదే పచ్చడి రూపంలో అయితే మనం చక్కగా రోజు ఒక ముద్దలో అయినా మనం పచ్చడి వేసుకుని తింటాము.
పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు కదండి. ఇలా మొత్తానికి ఇలా మనం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. నేను రెండు కట్టలు తీసుకున్నాను, నాకు ఇంత ముద్ద చక్కగా ఇంత వచ్చిందనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. పచ్చడికి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఈ ఆయిల్లో వచ్చేసి ఇవి తాలింపు గింజలండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మిర్చి. కావాలంటే మీరు పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇవన్నింటినీ నేను దీంట్లో వేసేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెం హింగిని యాడ్ చేస్తున్నాను, చాలా లైట్గా. మీకు ఇంట్రెస్ట్ లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు ఈ పార్ట్ని. జస్ట్ దట్ మచ్ చెనప్ అండి. ఒక హ్యాండ్ఫుల్ వెల్లుల్లిపాయలు. ఈ పచ్చడి వెల్లుల్లి చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు కూడా మనము వేసుకోవచ్చు. చాలా మంచి రుచిగా ఉంటుందన్నమాట వెల్లుల్లి. చక్కగా వీటన్నిటిని మనం దోరగా వేసుకుందాం. ఈ తాలింపు ఇక్కడ వేగుతూ ఉంటే ఎంత మంచి అరోమా వస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి. మీలో ఎంతమంది వెల్లుల్లిని ఇష్టపడతారు? నాకైతే వెల్లుల్లి, అది వేగిన వెల్లుల్లి అయితే అబ్బా ఎంత బాగుంటుందంటే చెప్పలేము. పైపెచ్చి ఈ పచ్చళ్ళు సూపర్గా ఉంటుందండి. మన తాలింపు వేగిపోయింది, ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు వేగితే చాలు. ఇలా వేగిపోతే చాలండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమం ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో అది దీంట్లోకి వేసేసుకోవాలి. ఆయిల్ అంతా తీసేసింది కదండి, అది మెల్లి మెల్లిగా మనకు ఉడుకుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి పైకి వస్తుందన్నమాట. ఎంత మగ్గితే అంత బాగా నిలబడుతుంది, ఎందుకంటే మనం ఇది డ్రై చేయలేదు కదా, మనం ఆరబెట్టడము ఇలాంటివి ఏం చేయలేదు కదా. ఇది చక్కగా ఇప్పుడు ఆయిల్ పీల్చుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత ఆయిల్ అంతా, మనం వేసిన ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందన్నమాట. నూనెలో సన్నని సెగమేదండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోకూడదు, ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే జస్ట్ అది మాడిపోయే అవకాశం ఉంటుంది. చిన్న మంట మీద చక్కగా అలా ఉడకనిస్తే ఏంటంటే మనకి ఆ కొత్తిమీర అంతా మగ్గిపోయి చాలా చాలా రుచిగా ఎక్కువ కాలం కూడా నిలవ ఉంటుంది, పైపెచ్చు టేస్టీగా ఉంటుంది. సన్న సెగ మీద అలా ఉడకనిస్తే కనుక కాసేపు దానికి అలా ఉడకనిద్దాము. టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కొంచెం మెంతిపిండి, అదేవిధంగా కొద్దిగా ఆవపిండి, ఈ రెండింటిని ఇక్కడ నేను వేసాను. ఆల్మోస్ట్ 1/2 టీ స్పూన్ అనుకోండి, ఈ రెండు వేసుకున్నామే, ఎందుకంటే రుచులు కొంచెం మనకి ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట. వాటిని మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ మధ్యలో అలా వదిలేసామంటే లైట్గా నేను కొంచెం టేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ బా సూపర్గా ఉందండి, అసలు చాలా టేస్టీగా ఉంది. కొద్దిగా లైట్ చింతపండు పలుపు ఇంకొంచెం యాడ్ చేద్దాం అనిపించింది నాకు. ఒక 1/2 టీ స్పూన్ నేను ఇక్కడ పలుపు యాడ్ చేస్తున్నాను. మీరు కూడా అంతే చేసుకునేటప్పుడు ఒకసారి రుచి చూసాక మనకు తెలుస్తుంది ఇది కొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది. ఇట్లా అలా వేసేసుకుని మనం కాసేపు అలా వదిలేసామంటే సూపర్ డూపర్ మన కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ టు సర్వ్ అండి. ఇది హ్యాపీగా 2 మంత్స్ పాటు మనం నిల్వ చేసుకోవచ్చు. కాసేపు వదిలేస్తుందండి. చూసారా చక్కగా నూనె ఎంత బాగా తేలింది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఉడకబెట్టుకుంటే ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. నిలవ ఎక్కడ ఉంటుంది చెప్పండి, రోజు ఇంకా మనకు పచ్చడి ఉందంటే ఇదే వేసుకుంది అంటున్నాం అదే ఫస్ట్ ముద్దలో. సో నిలవ ఉండే ప్రసక్తి లేదు, కాకపోతే ఆ ఉన్నన్ని రోజులు కూడా ఫ్రెష్గా మనీ చేయొచ్చు. సో మంచిగా దానికి టైం ఇచ్చి ఇలా సిమ్లో మనం పెట్టుకుంటే కనుక చక్కగా ఉంటుంది. గ్రైండ్ చేసుకుని పేస్ట్లాగా చేసుకున్న బదులు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. కొత్తిమీర కానీ గోంగూర కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అదిరిపోద్ది అన్నమాట. ఇంకా సూపర్గా పచ్చడి రెడీ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు ఉంటుందా, ఎప్పుడు తిందామని ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడప్పుడు మనం ఇలా సీజన్లో దొరికేటువంటి థింగ్స్ తోటి మనం ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చక్కగా పచ్చళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధంగానే ఉంటాయి. మనకు భోజనం చేయాలనే కోరిక వస్తుంది ఫస్ట్ ముద్దలో. ఆ విధంగా అలాంటి పచ్చళ్ళు వేసుకుని తింటుంటే
చాలా చాలా బాగుంటుంది అనమాట. నోటికి అరుచి ఉన్నప్పుడు, అంటే ఏదన్నా మనము ఫీవర్ కానీ కోల్డ్ కానీ వచ్చినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. ఒక్కొక్కసారి మనకి ఏం తినాలనిపించదు, అలాంటప్పుడు ఒక రెండు ముద్దలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఒక స్పూన్ నెయ్యి తగిలించుకొని తింటే వావ్ సూపర్ అండి. ఇంకా అంతకంటే స్వర్గం ఉండదు. సో ఇంకా మనది రెడీ అయిపోతుంది కాబట్టి తినడమే ఆలస్యం. ఫస్ట్ ముద్దలో వెల్లుల్లిపాయ వచ్చింది అబ్బా, మొత్తానికైతే అదిరిపోయే కొత్తిమీర పచ్చడి రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నేను సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు అండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.